యువర్ సర్కిల్ god will change your చేంజ్ యువర్ change your లైఫ్ ఒక్కొక్కసారి దేవుడు మనమున్న పరిధిని మారుస్తాడు ఇంకొక విషయం తెలుసుకోవాలి చెదరగొడతాడు ఆయన మనల్ని ఎందుకో తెలుసా ఇన్ ఆర్డర్ టు చేంజ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని మార్చాలి అని దేవుడు ఇష్టపడతాడు అది మనకు తెలియదు చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడొక క్వశ్చన్ ఉంటుంది ఏంటంటే వాయ్ ఎందుకు ఇలా జరిగింది దానికి అర్థం ఏంటి తెలుసా దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడని అర్థం మన జ్ఞానం చాలా తక్కువ మన తెలివి చాలా తక్కువ మనకు చాలాసార్లు అర్థం కాదు మీకు ఒక చిన్న సన్నివేశాన్ని మీ దృష్టి తీసుకొస్తాను పక్షులన్నిటికన్నా పక్షి రాజు అంటాం అంటే పక్షులకే రాజు అది కదా గ్రద్ద ఈగల్ అంటాం మనం అన్నిటికన్నా ఎత్తే ఎక్కువ ఎగిరేది ఏంటది గద్ద గద్ద తన బిడ్డల్ని ఎత్తైన స్థలంలో గూడుగట్టి పెడతది అక్కడ ఎంతెత్త అంటే ఇంకా ఏ శత్రువు ఆ గూడును చారలేనంత ఎత్తులో గద్ద తన గూడును పెడతది బిడ్డల్ని జాగ్రత్తగా పక్షిరాజు అంత జాగ్రత్త మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ పక్షిరాజు గద్ద తన బిడ్డల్ని అంత ఎత్తులో పెడతది ఆ బిడ్డకు కావాల్సిన ఆహారం ఆ బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ పక్షి రాజు అందిస్తూనే ఉంటుంది కానీ ఒక సమయం వస్తుంది ఆ సమయంలో తల్లి ఏం చేస్తో తెలుసా గూడులో బిడ్డలు ఉంటాయే గూడును చెదరగొడుతుంది అసలు ఆ గూడు కట్టడానికి ఆ తల్లి ఎంత శ్రమ పడిందో తెలుసా ఎత్తైన స్థలంలో గూడు కట్టి తన బిడ్డల్ని భద్రంగా ఉంచడానికి ఆ పక్షిరాజు పడే పాటలు అన్నీ కాదు ఒక్కొక్క పుల్ల సమకూర్చుకుని అక్కడ గూడు కట్టాలి అదే తల్లి లోన బిడ్డుండగా ఆ బిడ్డను పోషించి 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 ఒక దినాన సమయం వచ్చినప్పుడు ఆ గూడును చెదరగొడుతుంది గూడును చెదిరినప్పుడు లోనున్న బిడ్డ గూడు ఉండదు కదా బిడ్డ ఏమైద్ది పడిపోతుంది మరి గూడు చెదిరినప్పుడు బిడ్డ లోన పడిపోదా బిడ్డ కింద పడుతుంది గూడు చెదరగొడుతున్నప్పుడు బిడ్డ కేకలేస్తుంది అరుస్తుంది అల్లాడుతుంది తల్లిని ప్రశ్నిస్తుంది నీవు గూడు ఎందుకు చెదరగొడుతున్నావు ఇంకా బిడ్డ యొక్క ఆర్తనాదాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కానీ తల్లేం మాట్లాడదు ఇక్కడ ఒక రహస్యం ఉంది చెదరగొడతానే ఉంటుంది ఎప్పటిదాకంటే ఆ గూళ్ళు నుంచి బిడ్డ కింద పడిపోయే పరిస్థితి వచ్చేదాకా అక్కడ నుండి గూడు చెదిరినప్పుడు బిడ్డ పడిపోతున్నప్పుడు తల్లి వదిలిపెట్టదు ఆ గూడులో నుండి బిడ్డ పడిపోతున్నప్పుడు తల్లేం చేస్తే తెలుసు చూస్తూ ఉంటుంది ఇక కిందకు బిడ్డ పడిపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు ఆ తల్లి వేగముగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది పక్షి రాజంతా వేగము అని వేగముగా కిందకొచ్చి రెక్కల మీద బిడ్డను ఎక్కించుకొని ఏం చేస్తుంది తెలుసా మళ్ళీ పైకి తీసుకెళ్తుంది పైకి తీసుకెళ్ళి ఇంతకుముందు గూడు ఉంది కదా గూడు కన్నా పైకి తీసుకెళ్ళి బిడ్డను వదిలేసిద్ది మళ్ళీ మళ్ళీ బిడ్డ కేకలు ఆర్తనాదాలు బిడ్డ పడిపోతున్న సమయంలో మళ్ళీ తల్లి వస్తుంది బిడ్డను ఎక్కించుకుంటుంది మళ్ళీ పైకి తీసుకెళ్తుంది మళ్ళీ వదిలేస్తుంది ఎప్పుడు తెలుసా బిడ్డ తనకు రెక్కలు ఉన్నాయి బిడ్డ పడిపోయే క్రమంలో తనకు రెక్కలు ఎన్ని మొదట తెలుసుకోవాలి రెండు రెక్కలు చాపాలని తెలుసుకోవాలి మూడు నేను ఎగరగలను తెలుసుకోవాలి అది రెక్కలు చాపి ఎగిరేదాకా తన తల్లి కన్నా గొప్ప ఎత్తుకి ఎగిరేదాకా తల్లి బిడ్డకు ఇస్తుంది ఒకవేళ బిడ్డను కాపాడదామని అదే గూడులో బిడ్డనుంచితే అది ఎప్పటికీ అన్నడు ఎగరలేదు గూడు చెదరగొట్టడంలో ఉద్దేశం ఏంటో తెలుసా తన బిడ్డ తనకన్నా ఎత్తైన స్థలానికి ఎగరాలని దీనిలో మొట్టమొదట జరగాల్సింది ఏంటంటే గూడు చెదరగొట్టడం గూడు చెదిరిన వేళ కృంగిన వేళ దుఃఖపడిన వేళ బాధితులుగా మారిన వేళ ఏం చేయాలంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుందని గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు అర్థం కావు ఎందుకు ఇలా జరుగుతుందో మనకు తెలియదు గమనించలేం తెలుసుకోలేం జ్ఞానం లేదు మనకి కారణం ఉంది నువ్వు ఎన్నిక లేని వాడివైతే బలమైన జనం కాబోతున్నావు నీవు లెక్కలోనికి తీసుకురాబడిన వ్యక్తివైతే ఇక నుంచి నువ్వు లేని లెక్కలు ముగించబడవు నీవు తృణీకరించబడిన వ్యక్తివైతే ఎన్నిక చేయబడుతున్నావు ఒకవేళ త్రోసివేసి తీసివేసిన తృణీకరించబడిన రాయవైతే మూలక తీసుకురాబడుతున్నావు